అయితే ఒకప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ లైఫ్ ఎంత సాంప్రదాయంగా ఉండేదో అది మూవీలో చూపించబోతున్నాము అన్నారు అంటే ఇప్పుడు అంత సాంప్రదాయంగా లేరు అని ఇండైరెక్ట్ గా అంతే కదా అంటే అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సాంప్రదాయం అంటే సనాతన ధర్మాల్లో ఎన్నో ధర్మాలను మనం చదువుతుంటూ ఉంటాము త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో కృష్ణుడు వీళ్ళని ఎత్తుకున్నటువంటి ఒక చరిత్ర ట్రాన్స్ మహిళలకు ఉంది ఇప్పుడు ట్రాన్స్ విమెన్ అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నాం మీరు ట్రాన్స్ జెండర్స్ అని సంబోధిస్తారు ట్రాన్స్ జెండర్ అంటే అందరూ వస్తారు ఎవరైతే పుట్టుకతో ఉన్నటువంటి జెండర్ ని కాకుండా వేరే జెండర్ ని ఆశ్రయిస్తారు వాళ్ళందరూ ట్రాన్స్ జెండర్స్ కిందికి వస్తారు ట్రాన్స్ విమెన్ అన్న ట్రాన్స్ మహిళ అన్న హిజరా హిజ్రా అన్న పదము చరిత్రలో ఫస్ట్ ఉన్న పదం హిజ్రా సో హిజ్రాలో సాంప్రదాయం ఎలా ఉండేది అంటే పిల్లలు పుట్టినప్పుడు వెళ్లి డబ్బులు అడుక్కోవటం వాళ్ళ ఇంట్లో ఆడి పాడి అందరిని ఆశీర్వదించి వాళ్ళ దగ్గర నుంచి కాసిని ఒడ్లు తెచ్చుకోవటం లేకపోతే అయితే కొన్ని రత్నాలు ఇవ్వటం ఇలాంటి సాంప్రదాయం ఇప్పుడుందా లేదు అందుకే ఆ సాంప్రదాయం లేదు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని చూపిస్తున్నాను అని చెప్పారు అప్పుడున్న యాక్సెప్టెన్సీ కూడా ఇప్పుడు లేదు లేదు అప్పుడు యాక్సెప్టెన్సీ ఏంటి అంటే ఒక హిజరా ఎవరన్నా ఇంటి ముందుకు వస్తే అమ్మ మా ఇంట్లోకి వచ్చావా తల్లి వచ్చావా ఒక అమ్మవారు వచ్చింది అనుకునేవాళ్ళు సాక్షాత్తు జగన్మాత వచ్చింది ఆ ఆంబ్రియన్స్ ఇప్పుడు లేదు సొసైటీలో ఎందుకు లేదు అంటే రెండు రకాలుగా ఎందుకంటే రాజులు పోయారు రాజ్యాంగం వచ్చింది దేవతల కాలం పోయింది మనుషుల కాలం వచ్చింది కలియుగంలో బ్రతుకుతున్నాం కాబట్టి చాలా చేంజెస్ వచ్చాయి కానీ కలియుగంలోకి వచ్చేటప్పటికీ బ్రిటిష్ పాలన వల్ల హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాని పాలించడానికి వచ్చారో మన హైదరాబాద్కు వచ్చినప్పుడు మన నిజాం సర్కార్ గారు ఎవరైతే ఉన్నారో నైజాం పాలనలో కిచెన్లో మంచి షఫిల్గా ఉన్నారు అండ్ రాజ దర్బారంలో పాడే వాళ్ళు ఉన్నారు ఆడేవాళ్ళు ఉన్నారు నర్తకి మనలు చాలా రకాల పొజిషన్స్ వాళ్ళకి ఇచ్చారు ఎవరు మొఘల్ పీరియడ్ లో ఉన్నటువంటి మొఘల్ కింగ్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక ఆడ మగ కాని ఒక ట్రాన్స్ ఇంత కి పెద్దపీట ఎందుకు వీళ్ళు వేశారు అని చెప్పి అక్కడ నుంచి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది మనకి ఇండియాలో డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయ్యి దీంట్లో అన్ని రకాలుగా రాజులు వాడుకున్నారు ట్రాన్స్ విమెన్స్ ని కల్చర్ ని దీవించే వాళ్ళు ఉండేవాళ్ళు నాట్యం చేసే వాళ్ళు ఉండేవారు పడక సుఖాన్ని అందించే వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో కిచెన్ లో మంచి మంచి వంటలు చేసే వాళ్ళు ఉన్నారంటే ప్రతి వృత్తి ప్రవృత్తిలోనూ ఉన్నారు అన్ని వృత్తుల్లోనూ ట్రాన్స్ మహిళలు అప్పట్లో ఉన్నారు అంటే ఇన్ని వృత్తుల్లో వీళ్ళు ఉన్నారు ఉన్నారని వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారనమాట ఆడవాళ్ళు కొన్ని ఉద్యోగాలు చేయగలరు కొన్ని ఉద్యోగాలు చేయలేరు మగవాళ్ళు కొన్ని చోట్లకి రాగలరు కొన్ని చోట్లకి రాలేరు ఈ హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు అలా కాదు అవలీలగా అన్నిటినీ మెయింటైన్ చేయగలరు బికాస్ రెండు షేడ్స్ ఉన్నటువంటి లైఫ్ కాబట్టి సో ఎప్పుడైతే బ్రిటిష్ సర్స్ మన ఇండియాకి వచ్చి మనని ఆధీనంలో తీసుకున్నారో అప్పటి నుంచి ఈ దరిద్రం అనేది మొదలయ్యింది అంతకు ముందు చాలా బాగున్నారు రాజ ప్రాసారంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు హిజరాత్ కమ్యూనిటీ వాళ్ళు మోహిని అని కాకతీయుల కాలంలో పనిచేశారు మోహిని అని ఒక ట్రాన్స్ మేమర్ మల్లిక్ కఫూర్ కూడా ఆ పీరియడ్ లోనే పనిచేశారు అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ముంతాజ్ అనే కొంతమంది ఉన్నారు చమేలీ అని కొంతమంది ట్రాన్స్ఫర్స్ అంటే హిస్టరీ చదివితే ఎప్పుడైతే మనం కూర్చొని మొఘల్ పీరియడ్స్లో ఉన్న హిస్టరీని చదువుతామో ది బెస్ట్ తవాయఫ్స్ ఉన్నారు ది బెస్ట్ ముజ్రా డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు ది బెస్ట్ షెఫ్స్ కూడా ఉన్నారు అంటే మంచి కల్చర్లో నుంచి సడన్ గా ఇలా అయిపోయిందన్నమాట ట్రాన్స్ లైఫ్ ఓకే అలా అంటే ఒక మహిళకి ఒక మగ మనిషికి మించి వీళ్ళు కష్టపడుతున్నారు మించిన గౌరవం వీళ్ళకి దక్కుతుంది అనే ఒక దాని వల్లనే ఇలా మారిందంటారా అంటే ట్రాన్స్ జెండర్స్ వాళ్ళు చేసే కొన్ని కొన్ని పనుల వల్ల మార్పు జరిగింది అది కరెక్ట్ కాదు ఆడవాళ్ళు తప్పులు చేస్తున్నారు మగవాళ్ళు తప్పులు చేస్తున్నారు హిజ్రాలు ట్రాన్స్ మహిళలు తప్పు చేయని మనిషి ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే నేను అసలు ఎవరూ లేరు అని చెప్పి అందరూ తప్పు ఏదో ఒక తెలియని తప్పు చేస్తారు ఈ తప్పు ముసుగులో ఏం జరుగుతుందంటే ఎస్పెషల్గా హిజ్రాల గురించి ట్రాన్స్ మహిళల గురించి మాట్లాడుకుంటే వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు భూమి మీద కేవలం ట్రాన్స్ మహిళలు మాత్రమే సెక్స్ చేస్తున్నారా మహిళలు చేయట్లేదా పురుషులు చేయట్లేదా అన్ని జెండర్స్ చేస్తున్నారు ఆ కాలంలోనూ ఏ కాలంలోనూ ప్రతి యుగంలోనూ ఇదొక ఇది ఉంది ఈ పడిపృత్తి అనేది సమాజంలో అన్ని రకాలుగా ఉంది స్త్రీ మోహించిన పురుషుడు ఆ స్త్రీ దగ్గరికి రాకపోతే ఆ పురుషుని దండించిన స్త్రీలను కూడా మనం చూసాం అలాగే ఒక రాజు ఎవరినైనా కోరుకుంటే వెళ్ళకపోతే ఆ స్త్రీని ఇబ్బంది పెట్టేది మనం చూసాం ద సేమ్ హ్యాపెన్ టు ద ట్రాన్స్ విమెన్స్ ఆల్సో సో కాబట్టి తప్పుల వల్ల కాదు ఈ తప్పును ఎప్పుడు చేయడం స్టార్ట్ చేశారు అంటే ఉపాధి లేకపోవడం వల్ల సొసైటీలో గౌరవం తగ్గినప్పుడు ఇలాంటివన్నీ జరిగినప్పుడే ఈ తప్పుదారి పట్టారు తప్ప గౌరవప్రదంగా బ్రతికిన రోజులు హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు చాలా గౌరవంగానే బ్రతికారు ఎప్పుడైతే గౌరవం గౌరవం మాట పక్కన పెట్టండి లైవ్లిహుడ్ అనేది లేదు తెరువు లేనప్పుడే కదా మనం తప్పుదారి పడతాం ఆ తప్పుదారిలో కూడా మా వాళ్ళు రెండే తప్పుదారులు అది తప్పు అని కూడా నేను అనను వృత్తి బ్రతకాలి అంటే తల్లిదండ్రులు వదిలేస్తారు బయటకు వచ్చి వెనక్కి తిరుగు చూసుకుంటే ఎవరు ఉండరు అడుక్కునైనా బ్రతకాలి లేకపోతే పడుకునైనా బ్రతకాలి ఈ రెండు తప్ప ఉద్యోగం ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు ఉద్యోగం ఎవరు ఇవ్వరు డ్యూ టు ద డిస్క్రిమినేషన్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై ది అదర్ పీపుల్ హోఆర్ నాట్ హిందూస్ హోఆర్ నాట్ ఆ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వేరే ఏదో దేశం వాళ్ళు వచ్చి మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు నాటినటువంటి విషపు బీజాల వల్లే ఇలా ఉన్నాం తప్ప లేకపోతే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు హిజ్రాలు మీరు నమ్మతారామ నమ్మరు హిజ్రా కమ్యూనిటీలో డోలకు వాయిస్తారు సాంప్రదాయం అది వాళ్ళు వచ్చి డోలకు వాయించి గాన గానాభజానా చేసి వాళ్ళ కాళ్లకున్న పట్టగొలుసులు గజ్జలు కట్టుకొని డాన్స్ చేసి ఆ దేవుణ్ణి తలుచుకుని ఆ పిల్లల్ని ఎత్తుకుని ఆశీర్వాదం ఇచ్చి వెళ్తే నా పిల్లవాడు ఎప్పుడు బాగుంటాడు అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది మన మన భారతదేశంలో దాని వల్లే కదా వాళ్ళు అంత గౌరవంగా బ్రతికారు వాళ్ళు అడుక్కోడానికి వెళ్ళలేదు మా బా పుట్టాడు రండి మా కూతురు కడుపుతోటి ఉంది రండి ఆశీర్వాదం మేము కొత్తిల్లు కట్టుకుంటున్నాం మీరు రండి మేము పొలాల్లో నాట్లేస్తున్నాం ముందొచ్చి మీరు వేచెల్లండి లేకపోతే కాసిని ఒడ్లు మీ చేతులతో ఇవ్వండి ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం సొసైటీలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలనే కదా ఇప్పుడు మా ఆశీర్వాదం వల్ల మీరు బాగుంటారు అంటే మీరు బాగుండాలనే కోరుకుంటాం మీరు మా ఆశీర్వాదం వల్ల మీరు ఇంకా బాగుంటారు అనుకుంటే అందుకే ఆశీర్వాదం అనేది ఇస్తున్నాం లేకపోతే ఆశీర్వాదం ఇవ్వకపోతే మీరు డబ్బులు ఎలా ఇస్తారు రోడ్డు మీద పోయే వాళ్ళు అందరూ ఆశీర్వదిస్తే అందరికి డబ్బులు ఇస్తారా ఇవ్వరు ఓన్లీ హిజ్రాలో ఉన్నటువంటి హిజ్రా కమ్యూనిటీలో ఉన్నటువంటి హిజ్రాలు ఆశీర్వదిస్తేనే మీరు డబ్బులు తీసిస్తారు ఆడవాళ్ళు ఆశీర్వదిస్తే డబ్బులు ఇస్తారా లేదు అట్లా ఈవెందుకు మనకు ఆశీర్వదిస్తుంది అనుకుంటారు ఈ ఆశీర్వాదానికి ఉన్న గొప్పతనం అది శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు త్రేతాయుగంలో ఆయన యమునా నది తీరాన పశుపక్షాదులారా అమ్మలారా అయ్యలారా అంటే సకల జీవరాశులని ఆయన వెళ్ళిపోమని చెప్పాడు ఆ సకలంలో కిన్నరులను మర్చిపోయారు ట్రాన్స్ విమెన్స్ ని వాళ్ళు ఆ పద్నాలుగు సంవత్సరాల తర్వాత కూడా అక్కడే ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన బ్రహ్మవాక్కు ఆ వాక్కు వల్లే హిజరా కమ్యూనిటీ వాళ్ళు ఈ కలియుగంలో బ్రతకగలుగుతున్నారు చాలా వరకు దాన్ని మిస్యూస్ చేస్తున్నారు చేయట్లేదు అని నేను అన్నను మిస్యూజ్ చేస్తున్నారు మిస్యూజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే కమ్యూనిటీలో ఉన్న డూప్లికేషన్ వల్ల ఈ డబ్బు పైన వ్యామోహం పెరగటం వల్ల లేకపోతే ఇతరితల కార్యక్రమాల వల్ల తప్ప లేకపోతే హిజరాల ఆశీర్వాదం అనేది చాలా గొప్పది అంత గొప్ప స్థానం వాళ్ళకు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే మీరు అన్నారు ఉపాధి కోసం అడుక్కోవడం తప్పులేదు వాళ్ళు ఎంచుకోవాల్సిన మార్గాలు అడగవచ్చు తప్పు లేదు కానీ డిమాండ్ చేయటము గొడవలు చేయటము వస్త్రాలు ఇప్పేస్తాము అని చెప్పి ఆడవాళ్ళు ముందు అట్లా ఇబ్బందులు పడి ఇలాంటివి చాలా చేస్తున్నారు కదా వాటన్నిటి గురించి అంటే దీంట్లో నేను ఒక మెయిన్ రీజన్ చెప్తున్నాను హైదరాబాద్ ఈజ్ ఏ సీజనల్ ఫ్రూట్ ప్రతి ఒక్కరూ వచ్చిన బ్రతకడానికి చాలా అనువుగా ఉండేటువంటి ఒక ప్రాంతం మన హైదరాబాద్ ఎస్పెషల్లీ తెలంగాణలో హైదరాబాద్ కంప్లీట్గా ఎక్కడ చూసుకున్నా ముంబైలో కొన్ని ప్లేసెస్ ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ అట్లా మన హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తానికి వస్తే హైదరాబాద్ ఇస్ అ సీజనల్ ఫ్రూట్ ఇది ఓపెన్ గా చెప్పేస్తున్నా నేను ఒడిస్సా బీహార్ బెంగుళూరు ఇట్లాంటి వేరే స్టేట్స్ లో దొంగతనాలు చేసి క్రైమ్లు చేసి అక్కడ వాళ్ళకి ఏదో ఒక చాలా ఇబ్బంది అవడం వల్ల మైగ్రేట్ అయి ఇక్కడికి వచ్చి మారుమూల గ్రామాల్లో ఏదో చిన్న పనులు చేసుకొని బ్రతికే వాళ్లలో చాలా మంది క్రిమినల్స్ ఇప్పుడు ట్రాన్స్ మహిళల్లో కలిసిపోతున్నారు దొంగతనాలు చేయడానికి ఈజీగా ఉంటది రాత్రి చీరగట్టుకుని దొంగతనం చేసి పొద్దున ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాడు ఆ క్రైమ్ ఎవరి మీద పడుతుంది హిజరాల మీద పడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్త ఇళ్ళ గృహప్రవేశం అన్నప్పుడు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ పుట్టి పెరిగినటువంటి హిజరాలు ఎవ్వరు కూడా దౌర్జన్యం చేయరు ఇది నేను రాసిస్తా ఎక్కడ రాసిమన్నా రాసిస్తా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతారు చూసారా హిజ్రాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండేళ్ళ సంపాదించుకోవాలి డబ్బులు బట్టలిప్పే సంపాదించుకోండి ఎట్లయినా సంపాదించుకోండి అంటే మీరు సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీరంటూ ఒక గురువు నెంచుకుంటారు ఈ హైదరాబాద్ లో వాళ్ళకి కాస్త డబ్బులు ఇస్తేనే వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ అడుక్కొనిస్తారు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి మిగతా డబ్బులతో మేము మళ్ళీ మా ఊరు వెళ్ళి మేము బ్రతకాలి కాబట్టి ఈ ఎవరైతే మైగ్రెంట్ హిజ్రాలు ఉన్నారో ఎవరైతే వలస వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ దాందినీలకు పాల్పడతారు ఈ బట్టలు విప్పడానికి పాల్పడతారు ఇవన్నీ చేస్తారు నేను చాలా సార్లు నా కళ్ళతో చూసా నేను ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేలోపు బట్టలు విప్పినా కూడా నేను అదే అంట బట్టలు విప్పి అడుక్కునే సాంప్రదాయం మీకు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఇది కేవలం డబ్బు కోసము మాత్రమే కొంతమంది చేసే పని అందరూ అయితే చేయరు